నేను ఒక మిక్సీ గిన్నెలో ఇలాచి చెక్క లవంగ వెల్లుల్లి ఆనియన్స్ కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి తర్వాత పాన్ పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఇందులోకి నేను పచ్చి కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు బాగా వేయించేసుకొని ఇందులోకి మనము బాగా కడిగిన చికెన్ వేసుకోవాలండి ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నా ఇది బాగా వేయించాలండి పచ్చి స్మెల్ పోయే వరకు ఇందులోకి పసుపు ఉప్పు వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇందులోకి మనం ముందుగా ఆడిచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని బాగా పచ్చి స్మెల్ పోయే వరకు బాగా కలుపుకోవాలండి తర్వాత నేను పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసి ఆ పచ్చి కొబ్బరి కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి వేసుకొనేసి బాగా కలుపుకోవాలండి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్న ఈ మొత్తం ముక్కలు ఉడికేయాలకి బాగా చిక్కపడిపోతుంది తర్వాత ఇందులోకి ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి మీకు కారానికి తగినట్టు వేసుకోవండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్న వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ముక్కలు ఉడికే వరకు చూసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి మసాలా కర్రీ రెడీ అండి